నీ ముందేమున్నది, నీ వెనకేమున్నది అది కాదు ముఖ్యం, నీలో ఏమున్నదో అదే ముఖ్యం. కెరటం నా ఆదర్శం, లేచిపడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు. ఉదయం లేవగానే లేకపోతే జీవితం నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడో, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోతున్నప్పుడో, నేను దేనికి పనికిరాను, నా జీవితం వేస్ట్ అని అనుకుంటున్నప్పుడో, అలాంటి సమయాల్లో మీరు ఒక్కసారి స్వామి వివేకానంద సూక్తులను చదవండి. మీలో మీకే తెలియని ధైర్యం వస్తుంది. మనిషి బ్రతకడానికి తిండి, బట్ట, గూడు, నిద్ర ఎలా అవసరమో ధైర్యం కూడా అంతే అవసరం. అలాంటి ధైర్యాన్ని ఇవ్వడంలో స్వామి వివేకానంద సూక్తుల కంటే మించినవి లేవు. 1890లలో ఒక సన్యాసి భారతదేశ కీర్తిని ప్రపంచ నలుమూలలా విస్తరించేలా చేశాడు. ఇది అతనికి ఎలా సాధ్యమైంది? భారతదేశ మహోన్నత్యాన్ని గ్రహించి భారతీయులంటే బానిసలు కాదు అని, ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించిన గొప్ప చరిత్ర ఈ దేశానికి ఉందని, భారతీయ ఆత్మీయతలో ఎన్నో విషయాలు దాగున్నాయని, వాటి గురించి తెలుసుకుంటే మనిషి జీవితాన్ని సంతోషంగా జీవించగలడని ప్రపంచానికి చెప్పిన గొప్ప తత్వవేత్త ఆయనే స్వామి వివేకానంద. భారతదేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద గురించి తెలుసుకోండి అని శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్టుగా మనం ఆయన గురించి వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి కొన్ని శతాబ్దాల నుండి ఎంతోమంది యువతల స్ఫూర్తిని నింపుతూ ఇంకో 100 సంవత్సరాలైనా గుర్తుపెట్టుకున్న స్థాయికి చేరుకున్న వ్యక్తే మన స్వామి వివేకానంద. అలాంటి గొప్ప మనిషి అయిన వీరి బాల్యం ఎలా గడిచింది? అసలు వీరు అన్ని వదిలేసి ఎందుకని సన్యాసం తీసుకున్నారు? వీరికి రామకృష్ణ పరమహంసకి మధ్య ఉన్న బంధం ఎలాంటిది? వివేకానందులు మన భారతదేశ గొప్పతనాన్ని పొరుగు దేశాలకు ఎలా అర్థమయ్యేలా చెప్పారు? చివరికి ఆయన ఎలా మరణించారు? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియో అనేది చాలా 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 బాగుంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లెట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్వామి వివేకానంద, వీరి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అందరూ వీరిని ముద్దుగా నరేన్ అని పిలుస్తుంటారు. విశ్వనాథ్ దత్త భువనేశ్వరి అనే దంపతులకు వీరు 1863 జనవరి 12 సోమవారం రోజున మన భారతదేశంలోని కలకత్తాలో జన్మించారు. సమాజంలో వీరి కుటుంబానికి దాతృత్వంలో విద్యలో మంచి పేరుంది. ఇక నరేంద్ర గారి తాతగారి పేరు దుర్గా చరణ్ దత్త. వీరు సంస్కృతంలో అలానే పర్షియన్ భాషల్లో గొప్ప పాండిత్యం ఉన్న న్యాయవాది. అయితే ఈయన విశ్వనాథ్ దత్త పుట్టిన తర్వాత, అనగా స్వామి వివేకానంద వాళ్ళ నాన్న ఆయనకు పుట్టిన తర్వాత, అనగా తన 25వ ఏటే సన్యాసాన్ని తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. అందుకే సన్యాసిగా మారాలనే భావన నరేంద్రకి కొత్తమి కాదు. ఇక నరేంద్ర తండ్రి అయిన విశ్వనాథ్ దత్త కలకత్తా హైకోర్టు న్యాయవాది. ఈయన కూడా తన తండ్రిలాగానే ఆంగ్లం అలానే పర్షియన్ భాషల్లో గొప్ప పండితుడు. అలాగే వీరు బైబిల్ గ్రంథాన్ని చదవడంలో కూడా ఆసక్తి చూపేవారు. అంతేకాకుండా విశ్వనాథ్ దత్త పేదలపై జాలితో ఉంటూ మతం పేరుతో మనుషులను వేరు చేసే విషయాలని వ్యతిరేకించేవారు. ఇక వీరి భార్య అనగా నరేంద్రనాథ్ తల్లి అయిన భువనేశ్వరి గారికి ఎంతో దైవభక్తి ఉండేది. అందుకే వరుసగా ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లాడు పుట్టాలి అనే కోరికతో శివుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు నరేంద్రనాథ్ దత్త, అదే మన స్వామి వివేకానంద పుట్టారు. ఇక చిన్నతనంలో నరేంద్ర చాలా ఉల్లాసంతో అల్లరిగా ఉండేవారు. తన తల్లి వల్ల నరేంద్రుడికి కూడా ఎంతో దైవభక్తి అలవాటైంది. అందుకే నరేంద్ర ఎక్కువగా దేవుడి గురించి ఆలోచిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. ఆయన చిన్నతనంలో ధ్యానాన్ని ఎంత ఏకాగ్రతతో చేసేవారో చెప్పాలంటే ఈ ఉదాహరణ చాలు. ఒకసారి నరేంద్ర తన స్నేహితులతో కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు ఒక పాము వేగంగా పాకుతూ వారి వైపుకు రాసాగింది. దాంతో వెంటనే మిగిలిన వాళ్ళందరూ అరుస్తూ పరుగులు తీశారు. కానీ నరేంద్ర మాత్రం తన ధ్యాన ముద్రలో అలానే కూర్చునిండిపోయాడు. అందరూ పాము ఉంది రమ్మని గట్టిగా అరుస్తూ నరేంద్రుని పిలుస్తున్నారు. అయినా కూడా నరేంద్రలో ఎలాంటి చలనం లేదు. ఇక కాసేపటికి పాము అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తల్లిదండ్రులతో సహా తన స్నేహితులంతా అక్కడికి వచ్చి పాము ఉందని చెప్పినా కూడా ఎందుకు లేచి పరిగెత్తలేదని అడిగారు. దానికి నరేంద్రుడు అసలు పాము వచ్చిన సంగతి నాకు తెలియదని చెప్పాడు. అంతేకాకుండా ఈరోజు ధ్యానంలో చాలా ఆనందాన్ని అనుభవించానని చెప్పాడు. అంటే మీరే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఏకాగ్రతలో ధ్యానం చేసేవారు. ఇక నరేంద్రునికి తన తల్లి చెప్పిన రామాయణ మహాభారత కథలు తన చిన్నతనంలోనే అతని మనసులో చెరగని ముద్ర వేశాయి. సత్యం వైపు నిలబడేవారికి అన్యాయం తప్పదని, కష్టాలు ఉంటాయని, అయినా కూడా నిజాన్ని వదిలిపెట్టొద్దని నరేంద్రునికి తన తల్లి బోధించింది. అంతేకాకుండా ప్రజలు చెత్తగా మాట్లాడతారని, అప్పుడు నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి కానీ అవతల వ్యక్తి అలా చేస్తున్నాడని వారిని తిరిగి అవమానించకూడదని తన తల్లి నరేంద్రునికి చెబుతూ ఉండేవారు. ఇక చిన్నతనంలో సన్యాసుల పట్ల నరేంద్రుడు ఎంతో ఉదారంగా ఉండేవాడు. దేశమంతా తీర్థయాత్రలు చేస్తూ తిరిగే సన్యాసులు, సాధువులు, హరిదాసులు పాటలు పాడుతూ ఏ బిచ్చగాళ్ళైనా తన ఇంటికి వస్తే నరేంద్రుడు ఎంతో సంతోషించేవాడు. ఏది కనబడితే అది వారికి దానం చేసేవాడు. ఒకరోజు ఇంట్లో ఏది చేతికి దొరక్కపోతే తను కట్టుకున్న పట్టుపంచని ఇచ్చి మరీ వాళ్ళకి దానం చేసేశాడు. ఇది చూసిన నరేంద్రుని తల్లికి ఎంతో కోపం వచ్చి నరేంద్రుణ్ణి తన తండ్రి గదిలో పెట్టి తాళం వేసింది. అలా నరేంద్రుడు బంధించి ఉన్నా కూడా
వీధిలో దేవుడి పాట పాడుతూ ఒక అతను వెళ్తూ ఉంటే అతన్ని గట్టిగా పిలిచి వాళ్ళ నాన్న వేసుకుని 2 కోట్లను కిటికీ నుండి బయటకు విసిరేశాడు. ఇలా చిన్నతనంలోనే వారి దానగుణం ఇలా చిలిపితనంతో కూడుకునుండేది. ఇక నరేంద్రుని బాల్యంలోని పాఠశాల చదువు విషయానికి వస్తే 6 ఏళ్ల వయసులో నరేంద్రుణ్ణి పాఠశాలలో జరిపించారు. అయితే నరేంద్రునికి అపరిమితమైన జ్ఞాపక శక్తి ఉండేది. అందుకే ఒకసారి చదవగానే దేన్నైనా ఇట్టే గుర్తుంచుకునేవాడు. ఇక తనకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు అతను మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఆ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. వీరు ఒక సోషల్ రిఫార్మర్. వీరు వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు అనే విషయంపై పోరాడి దాన్ని లీగల్ చేశారు. ఇక నరేంద్రుడు తన చిన్నతనంలో చదువుల్లో ఆటల్లో ముందుండేవారు. అంతేకాకుండా నరేంద్రుడికి తెలివితేటలు, చురుకుదనం, ఎప్పుడూ చెరగని చిరునవ్వు చిందించే ముఖం, అన్నిట్లో ఉత్సాహంగా పాల్గొనడం, మిగిలిన వారికంటే కూడా ఎక్కువగా ధైర్యం చూపడం, ఇలాంటి గుణాలుండేవి. ఇక నరేంద్రుడి తండ్రి విశ్వనాథ్ గారిని అప్పట్లో కొందరు ఒక పాపి అన్నట్టుగా చూస్తూ ఆయన ఒక పాపి అనేవారట. ఎందుకో తెలుసా? ఆయన హిందూ అయినప్పటికీ బైబుల్ చదువుతూ ముస్లిం అయిన హఫీజ్ కవితలను ఇష్టపడుతూ ఇలా ఇతర మతాలను గౌరవిస్తున్నాడని కొందరు ఇలా పాపి అని విమర్శించేవారు. కానీ ఈ మాటల్ని ఆయన పట్టించుకునేవారు కాదు. అంతేకాకుండా విశ్వనాథ్ గారు లేని వారికి ఎంతో కొంత డబ్బు దానం చేస్తూ సాయం చేసేవారు. అయితే ఈ విషయం గురించి తెలిసి కొంతమంది నరేంద్రుణ్ణి ఎందుకు మీ నాన్న అలా డబ్బిస్తున్నారు, అలా ఇవ్వడం మంచిది కాదు అని అడిగినప్పుడు అందుకు నరేంద్రుడు ఏం చెప్పారంటే, ఒకవేళ మేమిచ్చిన కొంత డబ్బుతో ఆ బిచ్చగాడు తాగడానికి, ధూమపానానికి వినియోగిస్తే దానివల్ల అతను మాత్రమే నష్టపోతాడు. కానీ అలా కాకుండా అతను డబ్బు కోసం దొంగతనం కానీ ఇంకేదైనా తప్పుడు పని చేస్తే అది సమాజాన్ని పాడు చేస్తుందని అనేవారు. ఇక నరేంద్రుడు పాఠశాల చదువు అనంతరం స్కాటిక్ చర్చ్ కాలేజీలో 1979లో జాయిన్ అయ్యి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. అయితే ఈ కాలేజీలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ కాలేజీలో స్టూడెంట్స్ ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు, అలా అడిగే వారిని ఎంకరేజ్ చేస్తారు. ఇక కాలేజీలో చదువుతున్నప్పుడు నరేంద్రుడు రకరకాల మత సంప్రదాయాలను తెలుసుకోవాలన్న ఆసక్తితో హిందూ, ఇస్లాం, క్రైస్తవం అలానే బౌద్ధ మతం గ్రంథాలని లోతుగా పరిశోధించాడు. ఇలా చదువుతో పాటు ఆ కాలంలో మొదటి సాంఘిక సంస్థ అయిన బ్రహ్మ సమాజంలో చేరి తన ప్రశ్నలకు సమాధానం కోసం వెతకటం మొదలుపెట్టాడు. అక్కడ తన ఆలోచనలకు దగ్గరగా ఉండే వారితో స్నేహం చేసేవారు. అలా మూఢనమ్మకాలని, కులతత్వం లాంటి సాంఘిక దురాచారాలని క్రమంగా నరేంద్రుడు కూడా వ్యతిరేకించడం ప్రారంభించారు. ఇక ఎవరైనా గురువులు నరేంద్రునికి కనపడితే చాలు, వారిని వెంటనే మీరు దైవాన్ని చూశారా అని అడిగేవాడట. చాలామంది లేదు అనే సమాధానం చెప్పేవారు. ఇంకొంతమంది ఇంకేవో సమాధానాలు చెప్పేవారట. కానీ వారి సమాధానాలతో నరేంద్రుడు సంతృప్తి చెందలేదు. ఇలా ఉండగా ఒకరోజు క్లాస్లో తన మాస్టరు పాఠం చెబుతుండగా రామకృష్ణ పరమహంస గారి గురించి చెప్పే సందర్భం వచ్చింది. ఇక నరేంద్రుడు అలా రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకుని అతన్ని కలవడానికి తన మిత్రులతో కలిసి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంసను కలిసిన తర్వాత నరేంద్రుడు కాస్త స్వామి వివేకానందుడిగా మారడానికి అడుగులు పడ్డాయి. స్వామి వివేకానంద గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస అని చెప్పవచ్చు. అతని పేరు మీదనే రామకృష్ణ మఠంని కూడా స్థాపించారు వివేకానంద. మరి ఇద్దరు గురు శిష్యుల అనుబంధం గురించి కాస్త తెలుసుకుందాం. రామకృష్ణ పరమహంస కాళికాదేవి గొప్ప భక్తుడు. అతను దేవుణ్ణి చూశాడని, ధ్యానంతో దేవుడితో మాట్లాడతానని చాలామంది అనుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. రామకృష్ణ పరమహంస మాటలు విన్న ఎవరైనా సరే అతని శిష్యులు కావాల్సిందే. జ్ఞానాన్ని బోధించడంలో అతనికి అతడే సాటి. ఒకరోజు నరేంద్రుడు రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు అతను దైవం గురించి బోధిస్తుండగా నరేంద్రుడు ఒక మూల కూర్చొని అతని మాటలను శ్రద్ధగా విన్నాడు. ఇంతలో నరేంద్రుడిపై పరమహంస దృష్టి పడింది. అతన్ని చూడగానే పరమహంసకి ఏదో తెలియని భావం కలిగింది. నరేంద్రుడి రూపం కలల్లో మెరుపు చూసి ఇతను సామాన్యుడు కాదు అని పరమహంసకు అనిపించింది. ఇక బోధన అనంతరం కొద్దిసేపటి తర్వాత నరేంద్రుడు పరమహంసను కలిసి మీరు దైవాన్ని చూశారా అని అడిగారు. అప్పుడు పరమహంస, అవును చూశాను, ఇప్పుడు నిన్ను చూసినట్టుగానే నేను ఆ భగవంతుణ్ణి చూశాను, ఆయనతో మాట్లాడాను, అవసరమైతే నీకు చూపిస్తాను, నీతో మాట్లాడిస్తానని సమాధానం ఇచ్చారు. మొదటిసారి నేను దైవాన్ని చూశాను అనే సమాధానం విన్న నరేంద్రుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. కానీ ఏది అంత తొందరగా నమ్మే మనస్తత్వం కాదు నరేంద్రుడిది. అందుకే మళ్ళీ 4 రోజుల తర్వాత ఒక్కడే పరమహంసను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. ఆ సమయంలో పరమహంస మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. తన కలవడానికి వచ్చిన నరేంద్రుని చూసి ఆనందపడి అతని దగ్గర కూర్చోమన్నాడు. అలా ధ్యానంలోకి వెళ్ళిన పరమహంస తన కాలిని నరేంద్రుడు ఒళ్ళో వేస్తాడు. అంతే, ఆ క్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అతను ఏదో లోకంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కొద్దిసేపటికి తేరుకొని నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి అని గట్టిగా అరుస్తాడు. అలా తిరిగి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ గురు శిష్యుల మధ్య విడదీయరాని బంధం ఏర్పడుతుంది. నరేంద్రుడు గొప్పతనాన్ని గురించి తెలుసుకోవడానికి పరమహంసకి ఎంతో సమయం పట్టలేదు. అతని గురించి అర్థం అయ్యి అతనికి మార్గనిర్దేశం చేస్తాడు. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్తాడు. ఇక పరమహంసకు క్రమంగా నరేంద్రుడు ప్రియతమ శిష్యుడిగా మారతాడు. తనతో గురువుగారి మార్గంలో నెమ్మది నెమ్మదిగా నరేంద్రుడు సన్యాసం వైపు మొగ్గు చూపుతూ ఉంటాడు.
కానీ 1884లో అనుకోని సంఘటన నరేంద్రుడిని కష్టాల్లోకి నెట్టింది. అదే తన తండ్రి మరణం. అనుకోకుండా తన తండ్రి మరణం వారి కుటుంబాన్ని రోడ్డుపై పడేలా చేసింది. తినడానికి తిండి కూడా దొరకలేదు. అప్పులు ఇచ్చిన వాళ్ళు వారి కుటుంబాన్ని వేధించడం ప్రారంభించారు. దాంతో నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగిలా తిరిగేవాడు. తన పస్తులు ఉండి తల్లికి చెల్లికి తమ్ముడికి అన్నం పెట్టేవాడు. వారు అడిగితే తిన్నా అని చెప్పేవాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నరేంద్రుడు తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ దైవం మీద నమ్మకాన్ని వదులుకోలేదు. తర్వాత కొన్నాళ్ళు విద్యాసాగర్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. కానీ ఇంతలో పిడుగులాంటి వార్త మళ్ళీ నరేంద్రుడి జీవితంలోకి వచ్చింది. అదే తన గురువు అయిన రామకృష్ణ పరమహంస గారి ఆరోగ్యం క్షీణించడం. గొంతు క్యాన్సర్ వల్ల పరమహంస గారు మరణించారు. దాంతో గురువు గారి మరణం అక్కడున్న శిష్యులందరికీ తీరని లోటు. రామకృష్ణ పరమహంస తన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికిచ్చి తన శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుండి రామకృష్ణ పరమహంస బోధనల్ని అందరికీ వినిపిస్తూ శిష్యుల బాధ్యతను తీసుకున్నారు. ఇక ఆ సమయంలోనే నరేంద్రుడు కాస్త స్వామి వివేకానందుడిగా మారారు. స్వామి వివేకానందుడిగా మారిన తర్వాత అతడు భారతదేశం నా ఇల్లని, ఇందులో నివసించేవారు తన సోదరి సోదరులని, కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లను తుడిచి వారిలో ధైర్యాన్ని నింపడమే తన పని అని నిర్ణయించుకుని దేశ పర్యటనకు బయలుదేరాడు. అతనికున్న ఆస్తి కేవలం కాషాయ వస్త్రం, కమ్మండలం, తన శిష్యగణం మాత్రమే. స్వామి వివేకానంద ఎక్కువగా కాలినాటకం తిరిగేవారు. ఎవరైనా దయతలచి పెట్టిందే తినేవారు. ఏమీ దొరకనప్పుడు పస్తులుండేవారు. అలా ఊర్లు తిరుగుతూ తన ఆధ్యాత్మిక బోధనలు ప్రజలకు వినిపిస్తూ ఉండేవారు. అలా ఒకసారి మైసూరుకు వచ్చినప్పుడు మైసూరు మహారాజుతో పరిచయం ఏర్పడింది. అక్కడ కొన్ని రోజులు ప్రసంగించిన తర్వాత మహారాజు స్వామి వివేకానందని చికాగోలో జరిగే ప్రపంచ సర్వమత సమ్మేళనానికి వెళ్లవలసిందిగా కోరతారు. అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా తానే చేస్తానని చెబుతారు. అప్పుడు స్వామి అవసరమైనప్పుడు కలుద్దామని చెప్పి అక్కడి నుంచి రామేశ్వరానికి చేరుకుని తర్వాత కన్యాకుమారి చేరుకున్నారు. కన్యాకుమారిలో సముద్రంలో ఉన్న చిన్న ద్వీపంలో స్వామివారు కొన్ని రోజుల ధ్యానం చేశారు. అందుకే కన్యాకుమారిలో ఆ ప్లేస్లో ఇప్పుడు వివేకానంద స్మారక భవనం ఉంది. ఇక ఆ తర్వాత 1893 మే 31న బొంబాయిలోని నౌకలో విదేశాల్లో జరిగే సర్వమత సమ్మేళనానికి బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన వారు జులై నెలలో చికాగో నగరానికి చేరుకున్నారు. కానీ మహాసభలో 3 నెలల తర్వాత, అంటే సెప్టెంబర్లో అని తెలుసుకుని చికాగోలో ఉండటం కుదరక బోస్టన్ నగరానికి బయలుదేరారు. అమెరికాలో స్వామివారికి జరగిన అవమానం అంటూ ఏదీ లేదు. ముఖ్యంగా అతని వేషధారణను చూసి అందరూ నవ్వుకునేవారు. ఒక మహిళ అయితే స్వామివారి ముఖం మీదనే ఇతను చూడడానికి జెంటిల్మెన్లా లేడు అని అన్నది. దానికి వివేకానందుడు వెంటనే, మీ దేశంలో జెంటిల్మెన్లని మీ టైలర్ నిర్ణయిస్తాడేమో, కానీ మా దేశంలో మా క్యారెక్టర్ నిర్ణయిస్తుందని అన్నారు. అలా వారు అక్కడ వీధుల్లో తిరుగుతుండగా ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆయనతో కొద్దిసేపు గడిపిన తర్వాత ఆ మహిళకు ఇతను చాలా గొప్పవాడు అని అనిపించి తన ఇంట్లో కొన్ని రోజులు ఉండమని కోరింది. అందుకు స్వామివారు అంగీకరించి ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న మీటింగుల్లో స్వామివారు ఉపన్యాసిస్తుండేవారు. స్వామివారి ఉపన్యాసం విన్నవారు ఆయన మాటలకి మంత్రముగ్ధులయ్యేవారు. దాంతో అక్కడ చాలామంది స్వామివారి శిష్యులుగా చేరారు. ఇక 1893 సెప్టెంబర్ 11న సర్వమత సమ్మేళనం మొదలైంది. అక్కడికి వివిధ దేశాల నుంచి చాలామంది మత పెద్దలు, మేధావులు, ప్రొఫెసర్లు వచ్చారు. వారందరిలో స్వామి వివేకానంద చిన్నవాడు. ఇక హాల్లో చాలామంది ప్రజలు కూడా ఉన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు మాట్లాడిన తర్వాత భారతదేశం తరపున స్వామివారి వంతు వచ్చింది. ఆత్మాధికతను, భారతదేశ గొప్పతనాన్ని విదేశాల్లో వినిపించడానికి చక్కని వేదిక దొరికినట్లయింది. వివేకానందుడికి తన వంతు రాగానే తన గురువుని, ఆ దైవాన్ని తలుచుకుని తన ప్రసంగం మొదలుపెట్టాడు. ముందుగా, మై డియర్ అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన అమెరికా దేశపు సోదరి సోదరులారా అని అనగానే ఒక్కసారిగా సభా ప్రాంగణంలోని వారంతా లేచి నిలబడి 2-3 నిమిషాల వరకు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, వారికి ఆ పిలుపు ఎంతో ఆప్యాయంగా అనిపించింది. సభలో కొంతమందికి అయితే కన్నీళ్లు కూడా వచ్చాయి అని మరుసటి రోజు అక్కడ పత్రికల్లో వచ్చింది. అలా ఆ రోజున వారి చప్పట్ల శబ్దం ఆగిన తర్వాత తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అలా తను భారతదేశపు గొప్పతనాన్ని, తన మత గొప్పతనాన్ని, ఆధ్యాత్మికత గురించి, యోగా గురించి, ధ్యానం గురించి తన ప్రసంగంలో అద్భుతంగా వివరించారు. వారు మాట్లాడుతున్నంతసేపు అక్కడ వారు మంత్రముగ్ధులై విన్నారు. అలా ఆ రోజున స్వామివారి ప్రసంగం ముగియగానే సభ చప్పట్లతో దద్రిల్లింది. ఇలా మహాసభలు జరిగినన్ని రోజులు చరిత్ర అయినా, సామాజిక శాస్త్రం అయినా, తత్వశాస్త్రమైనా, సాహిత్యమైనా వివేకానందుడు ఎటువంటి తడబాటు లేకుండా ఉపన్యసించేవాడు. అలా కొద్ది రోజుల్లోనే అక్కడ వారి మనసులను గెలుచుకున్నాడు. ఇటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు, ఆయన సజీవంగా చూస్తూ ఆయన బోధనలు వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని అక్కడ వార్తాపత్రిక ఒకటి ప్రచురించింది. అలా స్వామీజీ కృషి వల్ల అమెరికాలోనే కాదు, వివిధ దేశాల్లో కూడా భారతదేశం పట్ల గౌరవం ఏర్పడింది. అలా అతడు అమెరికాలో 2.5 సంవత్సరాల పాటు తన ఉపన్యాసాలను ఇచ్చాడు. తర్వాత ఇంగ్లాండ్ నుండి తనకు ఆహ్వానం వచ్చింది. ఇక ఆ దేశంలో కూడా తన ప్రసంగాలతో ఎంతో మందిలో ఆధ్యాత్మికతను నింపాడు. చాలామంది విదేశీయులు తన స్ఫూర్తితో ఆధ్యాత్మిక వైపు నడిచారు.
చాలామంది వివేకానందుల శిష్యులయ్యారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు సిస్టర్ నివేదితగా పేరు మార్చుకున్న మార్గరెట్ నోబెల్. వివేకానందుని ప్రసంగాలు విన్న ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయారు. ఇలా 4 సంవత్సరాల పాటు విదేశీ పర్యటన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయనకు దేశంలో ఒక చక్రవర్తికి లభించేంత ఘనస్వాగతం లభించింది. ఇక్కడ కూడా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ తన గురువుగారి సందేశాన్ని వ్యాపింపజేశాడు. ఆ తర్వాత 1897లో రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. ఆ తర్వాత బేలూరులోని గంగానది ఒడ్డున మఠం కోసం భవనాలు నిర్మించాడు. ఈ రామకృష్ణ మఠం యొక్క ముఖ్య ఉద్దేశం దరిద్ర నారాయణ సేవ, అంటే పేదవారి సేవలోనే భగవంతుని సేవ ఉంది అని. ఈ రామకృష్ణ మిషన్ వ్యక్తి మోక్షానికి, ప్రపంచ హితానికి స్థాపించబడింది. ఇలా స్వామి వివేకానంద అవిశ్రాంతంగా పనిచేయడం వలన ఆరోగ్యం బాగా దెబ్బతినింది. విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన స్వామివారి శరీరం బాగా బలహీనపడింది. చివరికి 4 జూలై 1902లో స్వామివారు రాత్రి భోజనం చేసిన తర్వాత తన శిష్యులతో ముచ్చటించి రాత్రి 9 గంటలకు అలసిపోయినట్లుగా ఉండి నిద్రపోవడానికి వెళ్ళి అలానే శాశ్వత నిద్రలోకి వెళ్లారు. స్వామివారి మరణం ఆయన శిష్యులకు తమ తల్లిదండ్రులను కోల్పోయినట్లుగా, అనాథలైనట్లుగా భావించేలా చేసింది. అలా స్వామి వివేకానంద తన 39వ ఏట ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లారు. స్వామివారు భౌతికంగా లేకపోయినా ఆయన యువతలో స్ఫూర్తి నింపడానికి చెప్పిన సూక్తులు ఎప్పటికీ యువతకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాయి. ఆయన చెప్పిన సూక్తుల్లో కొన్ని చూసినట్లయితే, మందలో ఒకటిగా ఉండకు, 100లో ఒకటిగా ఉండడానికి ప్రయత్నించు, ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మనలోని శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించడానికి మూలం దృఢనమ్మకం. ఇలా స్వామివారి సూక్తులు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఇలా స్వామివారు యువతకిచ్చిన స్ఫూర్తికి గుర్తుగా ఆయన పుట్టినరోజు అయిన 12వ తేదీని నేషనల్ యూత్ డేగా భారత ప్రభుత్వం ప్రకటించింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, తిలక్, చంద్రపాల్ ఇలాంటి ఎంతో మంది స్వాతంత్ర యోధులకు స్వామి వివేకానంద గారు ఆదర్శం. ముఖ్యంగా యువత కోసం స్వామి వివేకానంద గారు ఎంతో తపించారు. భారతదేశ భవిష్యత్తును మార్చేది యువతే అని, యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు. అందుకే డబ్బు లేనివాడు కాదు, జీవితంలో ఒక ఆశయం లేనివాడు పేదవాడు అంటారు. వివేకానంద, ఇనప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన 100 మంది యువకులను నాకు అందిస్తే ఈ దేశ భవిష్యత్తును మార్చేస్తాను అని తరచూ అనేవారు. మన దేశంలోని యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. ఇక ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా ఆయన మనకు ఏం చెప్తున్నారు అంటే, ఒకసారి స్వామి వివేకానంద కాశీలోని దుర్గామాతను దర్శించుకుని తిరిగి వస్తుండగా కొన్ని కోతులు ఆయన వెంటపడ్డాయి. దాంతో వివేకానంద వాటి నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతున్నారు. అయితే అక్కడ జరుగుతున్న విషయం అంతా ఒక ముసలి సన్యాసి గమనించి వెనక్కి తిరిగి ఆ కోతులను ఎదిరించమని చెప్పారు. వెంటనే వివేకానంద వెనక్కి తిరిగి ఆ కోతుల గుంపుకు ఎదురుగా నడుస్తూ వాటిని తరిమారు. అప్పుడు ఆ కోతులనే భయపడి పారిపోయాయి. ఈ సందర్భాన్ని వివేకానంద గారు ఒక ఉపన్యాసంలో అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు నేను వెనక్కి తిరిగి ముందుకు నడవకపోతే అవి నన్ను ఇంకా భయపెట్టేవి. అయితే సమస్యలు కూడా కోతులు లాంటివే. అవి మనం వెంటపడుతున్నాయని భయపడి పరిగెడితే అవి ఇంకా భయపెడతాయి. అలా కాకుండా వాటికి ఎదురు తిరిగితే ఆ సమస్యలు కూడా మన నుండి దూరంగా పారిపోతాయని చెప్పారు. ఇదే కాక స్వామి వివేకానంద తన జీవితంలో అనుభవంతో ఎన్నో పాఠాలు నేర్చుకుని వాటి ద్వారా యువతను మేల్కొల్పారు. ఇందుకు ఉదాహరణగా ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుంటే, దేశ పర్యటనలో భాగంగా ఒకసారి రాజు అల్వర్ మంగళ సింగ్ ఆహ్వానం మేరకు స్వామీజీ అక్కడికి వెళ్లారు. అప్పుడు స్వామీజీతో ఆ రాజు మాట్లాడుతూ, ఆయనకి విగ్రహారాధన అంటే నమ్మకం లేదని, అలా చేయడం అంటే రాళ్ళని పూజించడం అని అంటారు. అప్పుడు వెంటనే స్వామి వివేకానంద అక్కడ సభలో ఉన్న ఒక సేవకుణ్ణి పిలిచి రాజుగారి చిత్రపటాన్ని తీసుకురమ్మని చెప్పారు. చిత్రపటం తీసుకురాగానే ఆ సేవకుణ్ణి చిత్రపటాన్ని నేల మీద పెట్టి కాళ్ళతో తొక్కమని చెప్పాడు. అది చూసిన రాజుకి కోపం వచ్చింది. నా ఎదురుగా నా చిత్రపటాన్ని అవమానిస్తే నేను సహించలేనని రాజు అన్నారు. దానికి స్వామీజీ, మీరు ఈ చిత్రపటంలో లేరు, కేవలం ఇది చిత్రం మాత్రమే, కానీ దాన్ని అవమానిస్తే మీకు అవమానం జరిగినట్టు భావించారు. మీ ప్రజలు ఆ చిత్రాన్ని గౌరవిస్తే మిమ్మల్ని గౌరవిస్తున్నారని భావిస్తున్నారు. చిత్రపటాలను, రాయిని, చెక్కలను ఎవరు పూజించరు, వారి మనసుల్లో ప్రేరేపించే దైవభావాన్ని మాత్రమే పూజిస్తారు అని రాజుకు అర్థమయ్యే విధంగా చెప్పి మహారాజు కళ్ళు తెరిపించాడు. ఇలా వివేకానంద ఎంతో మందిని తన ఆధ్యాత్మిక భావాలతో మార్చగలిగారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన ఎన్నో మార్గదర్శకాలని, సందేశాలను చూపించారు. ఆధ్యాత్మిక అనేది మన జాతికి రక్తం. ఆ రక్తం స్వచ్ఛంగా ప్రవహిస్తే దాని ప్రవాహం పవిత్రంగా దేశాన్ని చక్కబెడుతుంది. ఈ రక్తం కల్తీ లేకుండా ఉంటే రాజకీయంగా, సామాజికంగా, ఇంకా భౌతికంగా దేశంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవు, అలానే పేదరికంతో సహా అన్ని నయమైపోతాయి అని అంటారు. సో ఇది ఫ్రెండ్స్, మీరు స్వామివారి గురించి, అతని బోధల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పుస్తకాలను మీరు చదవచ్చు. 1, ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద. 2, మాస్టర్ యాజ్ ఐ సా హిమ్. ఈ బుక్ని సిస్టర్ నివేదిత రాశారు. ఆమె స్వామివారి శిష్యురాలు. 3, స్వామి వివేకానంద ద లివింగ్ వేదాంత. 4, లైఫ్ ఆఫ్ వివేకానంద అండ్ ద యూనివర్సల్ గాస్పెల్. ఈ బుక్ని ఫారెన్ రైటర్, నోబెల్ గ్రహీత అయిన రోమన్ రోలండ్ రాశారు.
నెంబర్ 5 స్వామి వివేకానంద అండ్ ఇంట్యూటివ్ సైంటిస్ట్. మీకు జీవితంపై విరక్తి కలిగినా, మీ ప్రయత్నంపై విరక్తి కలిగినా, మీరు నిరాశకు లోనైనా స్వామి వివేకానంద సూక్తులను చదవండి. మీకు కాస్తైనా ధైర్యం వస్తుంది, సమస్యతో పోరాడే శక్తి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది స్వామి వివేకానంద గారి గురించిన కొన్ని విషయాలను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగులో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.